గట్టిగా మాట్లాడితే ఏదో అవుతున్నప్పుడు ఏమీ కాదు మీ వల్ల. అధ్యక్ష ముఖ్యమంత్రి అదే మరి అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇద్దరు అధ్యక్ష హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడారు. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్న అధ్యక్ష హెరిటేజ్ ఫ్రెష్ మా దగ్గర లేదు, అది ఫ్యూచర్ గ్రూప్ లో ఉంది. వాళ్ళు అమ్ముకుంటే మేము అమ్ముతున్నామని కనీసం మీ ఇంటెలిజెన్స్ ఉంది, అది కూడా కనుక్కోకుండా మీరు మాట్లాడుతున్నారంటే దివాలా కోర్తనం తప్ప ఇంకోటి కాదు. అధ్యక్ష నేను మాట్లాడాలనుకుంటే భారత్ సిమెంట్ గురించి మాట్లాడగలుగుతా, సాక్షి పేపర్ గురించి మాట్లాడతా, మీ కుటుంబంలో ఉండే సోలార్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడచ్చు. అవన్నీ కూడా మాట్లాడితే మీరు ఎంత పెంచారో తెలుస్తుంది. అధ్యక్ష ఈరోజు నేను ఇప్పుడు వచ్చేది మీ దగ్గరికి అన్నీ మాట్లాడతాను సార్. గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ గ్రూప్ మా దగ్గర లేదు, ఫ్యూచర్ లో ఉందని చెప్పారు సార్. ఒక్క నిమిషం మనం పుష్ప శ్రీవాణి గారు మాట్లాడతారు సార్, ఎందుకంటే ఆమెకి హెరిటేజ్ గ్రూప్ తరఫున బ్రహ్మణి గారు మొన్ననే ఒక చిన్న కాంప్లిమెంట్ పంపించారంట, ఆవిడ సంబంధం ఏంటో అది సార్ చెప్తారు. ఈరోజు హెరిటేజ్ గ్రూప్ అనేది మాకు సంబంధం లేదు, ఫ్యూచర్ గ్రూప్ లో ఉందంటున్నారు. మొన్న దీపావళికి బ్రాహ్మణి గారు మాకు స్వీట్స్ పంపించడం జరిగింది అధ్యక్ష, మరి హెరిటేజ్ గ్రూప్కి వాళ్ళకి సంబంధం లేకపోతే ఆవిడ పేరు మీద మాకు ఎందుకు స్వీట్స్ వచ్చాయో, హెరిటేజ్ పేరు మీద ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫ్రూట్స్కి హెరిటేజ్ ఫ్రెష్కి డిఫరెన్స్ తెలియకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. నేను చెప్పాను హెరిటేజ్ ఫ్రెష్ అని వాడాను, అందులో రెండు డివిజన్లు, హెరిటేజ్ ఫుడ్స్ వేరే, హెరిటేజ్ ఫ్రెష్ వేరే. హెరిటేజ్ ఫ్రెష్ రీటైల్ చేస్తూ ఉంటే అది ఫ్యూచర్ గ్రూప్కి వెళ్ళిందని చెప్పాను. ఆ మాత్రం కూడా డిఫరెన్స్ తెలియకుండా బురద జల్లాలి కాబట్టి బురద జల్లడానికి ఉత్సాహం పెట్టాను అందుకని అధ్యక్ష. ఎందుకంటే ఈ హౌస్లో జల సమస్యలన్నీ గాలి వదిలిపెట్టి 24 గంటలు నా మీద బురద జల్లితే వీళ్ళకి ఆనందం అధ్యక్ష. ముఖ్యమంత్రి చాలా హ్యాపీగా ఉంటారు, చల్లని పర్వాలేదు.